కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ మరి ఏ పార్టీలో ఉండదు అనేటువంటిది అయితే వాళ్ళకి అవగతమైంది అర్థమైంది. నా పార్టీ అని ఇప్పుడు కూడా గర్వంగా చెప్పుకుంటున్నాను. వాళ్ళు ఈ మధ్య కాలంలో నేను కూడా వింటున్నా బయట, ఏ కాంగ్రెస్ అంటే మా పార్టీ అని అక్కడ పోయి కూడా చెప్తున్నాను. అందుకే కాంగ్రెస్ పార్టీని వాళ్ళు గతంలో ముక్తు కాంగ్రెస్ అని బీజేపీ ఏదో నినాదాలు ఇచ్చేది, ముక్తు బీజేపీ అయిపోతుంది. ఏమంటే సదా అక్కడ స్టేట్లలో కూడా ఇప్పుడు వాళ్ళు ఢిల్లీలో లేరు, వెస్ట్ బెంగాల్లో లేరు, రాజస్థాన్లో లేరు, హిమాచల్లో లేరు, కర్ణాటకలో లేరు, తమిళనాడులో లేరు. ఇట్లా చూస్తూ పోతే చాలా రాష్ట్రాలు కూడా వాళ్ళు మెల్లమెల్లగా ఒక్కొక్కటి కోల్పోతా ఉన్నారు. ఇప్పుడు కర్ణాటక గెలుపు అనేది మామూలు విషయం కాదు, అది కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్నాక మా చేతికి వచ్చింది. కానీ బీజేపీని కర్ణాటక ప్రజలు ఓడగొట్టాలని 3 సంవత్సరాల ముందే ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఓడగొట్టారు అని చెప్తున్నారు. హిమాచల్లో హిమాచల్ ఎందుకు ఓడగొట్టారు? రాజస్థాన్ లో మేము గెలిచాం కదా, అంతకుముందు మధ్యప్రదేశ్లో ఎందుకు ఓడగొట్టారు? మధ్యప్రదేశ్లో కూడా ఓడిపోతే మోసం చేసి ఆ జ్యోతిరాదిత్య సింధ్యాని తీసుకొని పోయి అదంతా గొడవ చేశారు కదా, ఎందుకు చేశారట? ఇప్పుడు వాళ్ళకు ఊరికే పైపే మెరుగులు చూపెట్టి బెదిరించు భయపెట్టు ఈడీలు ఐడీలు దాడి చేసి చేస్తున్నారు తప్ప, బీజేపీ అనే పార్టీ ఎప్పటికీ ప్రజల మన్నడతో గెలిచినటువంటి చాలా తక్కువ సందర్భాలే ఉన్నాయి. సరే ఏదేమైనా రేపు జరిగే రోజుల్లో 100కి 100% కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మేము చేజిక్కించుకోబోతున్నాం. దీంట్లో 2వ సమయం లేదు సార్. ఫైనల్గా ఏంటంటే ఒక పర్సనల్ క్వశ్చన్, ఎట్లా అంటే ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి ప్రశ్న. మీరు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, స్నేహితులు, ఆయన క్లాస్మేట్ హితులమే, అదే హితులమే అనుకోలే, ఓకే హితులే. అయితే ఇప్పటి వరకు చూశారు గతంలో అంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దగ్గర నుంచి తర్వాత లేకుండా ఆయన పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి కామెంట్స్ ఆయన ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చాలా మంది సొంత పార్టీ నాయకులు వ్యతిరేకించినటువంటి పరిస్థితి వచ్చింది, ఎన్నో రకాలైన కామెంట్స్. కానీ ఈ రోజు కాంగ్రెస్ వైపు అందరూ చూసేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన మళ్ళీ దాన్ని ఒక గాడి పెడుతున్నప్పుడు నేను ఒక ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను. రేవంత్ రెడ్డి గారు పార్టీలోకి వచ్చే ముందు, పార్టీ కాదు పిసిసి ప్రెసిడెంట్ కాకముందు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులే, నేను ఎవరిని ఎక్కువ చేయట్లేదు, ఎవరిని తక్కువ చేయట్లేదు. వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు కష్టపడ్డారు. కానీ ఆ రోజుల్లో గ్రామీణ స్థాయి కార్యకర్త నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న స్థాయి వరకు కూడా పార్టీ వీడిపోతుండడం, పార్టీ ఓడిపోతుండడం బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడయ్యారు. అధ్యక్షుడు అయిన తర్వాత అనంతకాలంలోనే కాంగ్రెస్ పార్టీలో, సరే అది మా దగ్గర సామర్థ్యాన్ని బేస్ చేసుకొని ఇచ్చారు కదా, సామర్థ్యం బేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంత మందిని ఇక్కడ ఒక అభిప్రాయ సేకరణ చేసి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి ఇచ్చిండొచ్చు. ఇచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏ పరిస్థితులు ఎదుర్కొన్నా, పార్టీలో ఎదుర్కొన్నా, బయట ఎదుర్కొన్నా, అన్ని వ్యక్తిగతంగా ఎంతో మంది ఇబ్బంది పెట్టాలని చూసినా రేవంత్ రెడ్డి గారు పార్టీని తీసుకెళ్లి ప్రజల్లో ఉంచగలిగాడు. అది దళిత దండరు కావచ్చు, లేకుంటే మన ఊరు మన పోరు కావచ్చు, దిష్టి బొమ్మల దగ్గరలు కావచ్చు, ఆయన సబ్జెక్టును తీసుకొని ప్రజలకు వివరించే విధానం కావచ్చు, వాళ్ళకు కౌంటర్ అటాక్ చేయడంలో కావచ్చు, లేకపోతే జైలుకు వెళ్ళడాలు కావచ్చు, లేకుంటే ఏ కార్యక్రమం అయినా ఎక్కడ కూడా కార్యకర్తలకు ఎన్ని ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా, పార్టీలో ఇబ్బందులు వచ్చినా, వ్యక్తిగతమైన ఇబ్బందులు వచ్చినా, కొంతమంది సహకరించినా సహకరించకపోయినా, అన్నిటిని పక్కకు పెట్టి పార్టీని నిరంతరం జెండా పెట్టుకొని ప్రజల మధ్య ఉంచగలిగాడు రేవంత్ రెడ్డి గారు. ఈ విధమైనటువంటి వ్యూహం చేసినాడు కాబట్టి మీరు చూడు, ఈ 365 రోజులు ఇంటూ 3 సంవత్సరాలు దాదాపు 1300 రోజులు 1300 రోజులు మేము ఎన్నడూ నిండా కడుపు నిండా నిద్రపోయింది లేదు, కంటి నిండా నిద్రపోయలేదు, కడుపు నిండా తిన్నది, ఏదో మీటింగు, ఏదో ప్రోగ్రాము, జైలు బారు, అరెస్టులు, ధర్నాలు, నిత్యం ప్రజల్లోనే ఉన్నాం, గడప గడపకున్నాం, ఇంటింటికి ఒక పాంప్లెంట్ పోవడం, ఇంటింటికి తిరగడం, ఇదే పనిగా పెట్టిండ. దానివల్ల ఈ రోజు ఆ రిజల్ట్ ఒక 3 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఎస్ కాంగ్రెస్ అయితేనే గట్టిగా పోరాడగలుగుతుంది కేసీఆర్కి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి గారు అయితేనే గట్టిగా నిలబడగలుగుతాడు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఢీ కొట్టగలుగుతాడని ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయగలిగి రేవంత్ రెడ్డి గారు భరోసా ఇవ్వగలిగా. అందుకే సార్ అదే మీ హితులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంకో వ్యాఖ్య కూడా చేశారు. ఎట్లా అంటే మీ ఎవరైతే వెళ్ళిపోయారో క్షణికావేశంలో వాళ్ళంతా వెనక్కరండి, ఒకవేళ నాతో మీకు ప్రాబ్లం అయితే నాతో కాదు నాకంటే పైన చాలా మంది ఉన్నారు కదా వాళ్ళతో మీరు మాట్లాడుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం
ఒక్క అడుగు కాదు పది అడుగులు తగ్గుతాను అన్నప్పుడు ఒక మిత్రుడిగా మీరు మీకు ఎట్లా అనిపించింది? గర్వపడ్డా. ఓకే, అంటే నిజంగా చెప్పాలంటే కొంచెం గొంతు కూడా బయలుదేరిపోతుంది ఆ స్థాయిలో ఉండి ఆయన మాట మాట్లాడుతున్నారు. చాలా పెద్ద స్టేట్మెంట్, చాలా పెద్ద స్టేట్మెంట్ అది. నాకు అది పిసిసి హోదాలో, పిసిసి హోదాలో ఒక పార్టీని అధికారంలో తీసుకురావడానికి బేసిజాలు వదిలిపెట్టి, అంటే నిజంగా రేవంత్ రెడ్డికి అనుకున్న చెరిస్మా ఈ రాష్ట్రంలో ఎవరుకున్నది? వాస్తవాన్ని ఒప్పుకోవాలంటే సరే ఒక మిత్రుడుగా మీరు ఒకటి గమనించాలి, సబ్జెక్టును ఆయన అర్థం చేసుకున్నంత త్వరగా, సబ్జెక్ట్ మీద ఆయనకున్నంత అవగాహన. ఇప్పుడు యు టేక్ ఎనీ సబ్జెక్ట్, మొన్న ధరణి గురించి, ధరణి పోర్టల్ గురించి, ధరణి పుట్టుక గురించి ఆయన చెప్పినటువంటి అంశం చూస్తే మనకు మైండ్ బ్లో అయిపోవాలా. అంటే నేను ఏమంటానంటే హోంవర్క్ చేస్తా ఉంటాడు ఎప్పుడు ఎప్పుడు, నిరంతరం ప్రజా సమస్యల మీద ధ్యాస. దీన్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలా, దీన్ని ఏ విధంగా దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని ఒక ధ్యాస. అదే అంటున్నాను, రేవంత్ రెడ్డి గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నాకు 2 నిమిషాలు ఆనందం వేసింది. బా ఎంత పెద్ద, అంటే అది మామూలు విషయం కాదు, అది మామూలు విషయం, చాలా గొప్పగా చెప్పినట్టు అనిపించింది. మీరు కుసుమ్ కుమార్ గారు, పటేల్ రమేష్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, నలుగురు బ్యాచ్ బ్యాచ్ పెట్టలేము బ్యాచ్ పెట్టలేము కానీ ఆ స్టేట్మెంట్ తర్వాత సీనియర్లలో కానీ, అంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లలో కానీ జూనియర్లలో కానీ ఎలాంటి మార్పు వచ్చింది? అంటే సాధారణంగా వాళ్ళు కూడా ఆలోచిస్తూనే ఉంటారు కదా, నలుగురు దేరాల్సి పొలిటీషియన్స్, సీనియర్ పొలిటీషియన్స్. సరే ఏదున్నా ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా గొప్ప స్టేట్మెంట్, భరోసా ఇచ్చే స్టేట్మెంట్, భరోసా ఇచ్చే స్టేట్మెంట్. మళ్ళీ అందుకే అందరూ తిరిగి రావడానికి ఉద్యుక్తులు అవుతున్నారు. ఇప్పుడు చిన్న చిన్న సమస్యలే, వాళ్ళేం భూముల పంచాయతీ లేదు, పంచాయతీ లేదు, కేవలం మాట్లాడుకుంటే పరిష్కరించుకుంటే అవి కూడా ఈ సమస్యలన్నీ ఇప్పుడు తీరిపోయినాయి. మా రాహుల్ గాంధీ గారు, మా ఖర్గే గారు చాలా సీరియస్, అంటే సీరియస్ మీన్స్ చాలా కేటగారికల్ గా ఉన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనం అధికారంలోకి వచ్చి తీరాలి అని నిన్న జరిగి నేను కూడా ఢిల్లీ వెళ్ళుండి, నేను జరిగినటువంటి మీటింగ్ లో కూడా అదే సీరియస్ గా వాళ్ళు చెప్పేసినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఎవరికి ఏ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేయడానికి మాకు అన్ని రకాల వ్యవస్థలు ఇప్పుడు పనిచేస్తా ఉన్నాయి. గతంలో ఉన్నట్టు ఎప్పుడు ఉండవిగా. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో ఉండబోతా ఉంటాడు అని మనకు నమ్మకం, విశ్వాసం ఉంది. నేనంటే నేను ఒక కాంగ్రెస్ మ్యాన్ గా, ఎవరున్నా కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు అధికారంలోకి రాబోతా ఉన్నారు. ఎందుకంటే నేను అధికార ప్రతినిధి ఉండి నేనే ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ కాకుండా నేను ఏమంటానంటే ఖచ్చితంగా 100% కొంత కాదు, 100% ఉంటది, 100% ఉన్నది. అందులో రెండో ఆలోచన లేదు. రేవంత్ రెడ్డి గారు ఉన్నతమైనటువంటి పదవిలో ఉంటే అట్లా చూస్తుంది కాదు మాకు, మాకేదో వస్తుంది, మాకేదో ఇస్తడా ఇవ్వడా చేస్తారా కాదా, అవన్నీ బెంచ్ మెంట్ కాస్త బాద్షా అంతగానే గోప్యం ఉండదా మాకు, అంతకన్నా గోప్యం లేదు. రేవంత్ రెడ్డి గారు కావాల్సిన అర్హుడు కూడా, సో రేపు అర్హుడు కూడా. అందుకే రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజుల్లో చేసిన కష్టం, పడ్డ శ్రమ, ఇన్ని రోజులు జైల్లో పోయినాడు, ఎంత కష్టపడ్డాడు మనందరం చూస్తున్నాం కదా. ఒక్కొక్క బ్యారికేడ్ లెక్కి దునికి జరిగితే రేపు అధికారంలోకి వస్తే ఒకప్పుడు మొత్తం చతికిల పడిపోయింది, దింపుడు కళ్యాణ్ లాగా తయారైంది అన్నటువంటి పార్టీని వైఎస్ఆర్ గారు ఏ విధంగా అయితే నిలబెట్టారో, అంటే బయట నుంచి వస్తున్న టాక్ సార్, నేను అనేది ఏం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే పరిస్థితి, అదే అంటున్నా ఆ రోజున్న పరిస్థితుల్లో ఒక్కడొచ్చాడు చూడు టార్చ్ బేరర్ అన్నట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, వచ్చి నిజానికి కూడా ఈరోజు పార్టీని అంత ఫ్లేవర్ అప్ చేయగలిగి, చాలా మందికి చాలా మంది అభ్యర్థులే లేరు, కాంగ్రెస్ కు అభ్యర్థులే కొరు అన్న కాడ ఈ రోజు కాంగ్రెస్ లో నేనంటే నేననే స్థాయికి అభ్యర్థులు వచ్చేసారు, చాలా టఫ్ ఫైట్ ఇచ్చే అభ్యర్థులు వచ్చేసారు, గెలుపు గుర్రాలు వచ్చేసినాయి. అంటే ఆ రకమైనటువంటి ప్రజల్లో మనం ప్రతి సమస్యను, ఏ సమస్యనైనా రేవంత్ రెడ్డి గారు టేబుల్ మీద పెట్టుకొని మాట్లాడిందంటే ఖచ్చితంగా దానికి సమస్యకు పరిష్కారం ఉంటది, ఎదుటానికి విమర్శ ఉంటది, ఆ స్థాయిలో ఆరోగ్యకరమైన సంపూర్ణమైన ముగింపు ఉంటది. అందుకే నేను సో సార్ ఫైనల్ గా
అంటే కేటీఆర్ గారు అన్నట్లు. వాళ్ళ నినాదం ఏంటంటే వాళ్ళు రేపు ఎన్నికల్లోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారంటే సమగ్ర సమీకృత సమ్మిళిత సమతుల్య అభివృద్ధి అనేటువంటి నినాదంగా కుటుంబం చెప్పినట్టు అబద్ధాలు ఎవరు చెప్పు. సమగ్ర లేదు, సమ్మిళిత లేదు, ఇంకా సమీకృత సమీకృత సమతుల్య. మేమేమంటున్నాం స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పాలన, మా మూడు నినాదాలు. స్వేచ్ఛగా సమానత్వంతో మనకు మనంగా స్వయం పాలన చేసుకునేటువంటి ప్రభుత్వాన్ని మేము అందించబోతున్నాం. స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పాలన, ఇది మా ట్యాగ్ లైన్. అందుకే అందరిని ఎవరిని పడితే వాళ్ళని తిట్టగలిగి శక్తి సామర్థ్యాలు ఉన్నాడు, మాకు స్పీడ్ బ్రేకర్లు అంటాడు, మాకు టార్చ్ బేరర్లు అంటాడు. అందుకే అట్లాంటి హనుమంతన్నలు మా దగ్గర చాలా మంది ఉంటారు. అంత ఈజీగా అవినీతి చేయనీయరు. మా అవినీతికి ఎక్కడో అడ్డుకట్టు ఉండదు. మేము అవినీతి చేయాలనుకున్న ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ వస్తే మాకు మేంగానే నియంత్రించుకుంటాం. ఎవరో నియంత్రించాల్సిన అవసరం లేదు, మాకు మేంగానే సీరియస్ గా నియంత్రించుకొని పనిచేయగలుగుతాం. చివరిగా నేను ఒక మాట చెప్తున్నా, ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా పోవాల్సిందే. ఎందుకంటే విపరీతమైనటువంటి అవినీతి ఏ స్థాయిలో జరుగుతుంది అంటే చాలా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అవినీతి జరిగింది. ముఖ్యమంత్రి గారు 30% తీసుకుంటారన్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేనంత దిగజారిపోయింది ఈ ప్రభుత్వం. అందుకే ఇట్లాంటి ప్రభుత్వం పోయి ఇంకో మాట చెప్తున్న రామారావు గారు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. సరే, నా దాంట్లో కూడా ఏదైనా తప్పులు జరులు ఉండొచ్చు, అంటే మాట్లాడి ఉండొచ్చు కొంచెం, నా కూడా నేను కూడా అట్లా మాట్లాడాను, కానీ ఆ పదజాలం రావద్దు, వచ్చినాయి. సరే, ఆ పశ్చాత్తాపడుతున్నారు. పశ్చాత్తాపం ఏం లేదు, తిట్టుతా తిట్టుతాం ఊరుకోం కదా. మీరు తిట్టకుండా ఉండండి, మేము కూడా ఆ భాషను మాట్లాడకుండా ఉంటే మాట్లాడదాం. మీకు ఏదైనా డిబేట్ రమ్మంటే రండి, మీ టీవీ ఛానల్లో కూర్చుందాం, మాట్లాడదాం. ఎంత పెద్ద హీరోని పంపించినా మేము మాట్లాడతాం, కానీ చిల్లర మాటలు చిల్లర వేషాలు వేస్తే మాత్రం మేము కూడా అంతకన్నా పెద్ద స్థాయిలోనే మాట్లాడగలుగుతాం. ఇది గమనించుకోమని కోరతాం. ఖచ్చితంగా సార్, తెలంగాణలో ఎవరి జెండా రెపరెపలాడబోతుందో 100% కాంగ్రెస్ అన్న అట్లా మీరు మీరు ఎవరి జెండా అనే అవసరమే లే. సరే, మీ ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నాను. మా ఆకాంక్ష 100% నెరవేరుతుంది, అంత కాన్ఫిడెన్స్ లో ఉన్నాం. ధన్యవాదాలు. Subscribe. RTV తెలుగు. RTV తెలుగు. RTV తెలుగు. RTV తెలుగు.